हेलो फ्रेंड्स टेक्पीडिया चैनल की स्वागत है। वीडियो में मैं जियो फोन व्हाट्सएप एप्लिकेशन ये विधंगा इंस्टॉल చేసుకోవచ్చో जियो फोन लॉन्च అయిన దగ్గర నుంచి కూడా ఈ ఫోన్ లోకి WhatsApp यूट्यूब లాంటి అప్లికేషన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని అందరూ ఎదురు చూస్తున్నారు। ఫైనల్ గా ఈ అప్లికేషన్ రావడం జరిగింది। దీన్ని మీరందరూ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు। కానీ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు చిన్న ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంది। దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి। ఇలాగే జియో ఫోన్ కి సంబంధించిన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి। ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నా జియో ఫోన్ మీకు కనిపిస్తుంది। ఇక్కడ మీరు గమనించినట్లయితే నైట్ ఆల్రెడీ 11 PM ఇప్పుడు అవడం జరిగింది। ఈ వాట్సాప్ అప్లికేషన్ జియో ఫోన్ యాడ్ అయ్యి 1.5 అవర్ నుంచి 2 అవర్స్ వరకు టైం అయింది। కానీ దీన్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు చిన్న ప్రాబ్లం వస్తుంది, అందువల్ల నేను ఈ వీడియో చేయడం లేట్ అవుతుంది అనమాట। సో వీడియో జాగ్రత్తగా గమనించండి। మీరు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో లేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి। నేను ముందుగా ఇక్కడ సెంటర్ బటన్ ప్రెస్ చేసి జియో స్టోర్ ఓపెన్ చేస్తున్నాను। జియో స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మనం కొంచెం కిందకు వెళ్ళినట్టయితే మనకి ఈ విధంగా వాట్సాప్ అప్లికేషన్ కనిపిస్తుంది అనమాట। చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ వాట్సాప్ అప్లికేషన్ కనిపిస్తుంది। మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేయడం కోసం సెంటర్ బటన్ ప్రెస్ చేయండి, మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది। మళ్ళీ సెంటర్ బటన్ ప్రెస్ చేయండి, ప్రెస్ చేసినట్టయితే మీకు ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోతుంది। మీరు టాప్లో చూస్తున్నారు కదా డౌన్లోడ్ ఐకాన్ కనిపిస్తుంది। ఇక్కడ వాట్సాప్ కింద ప్రోగ్రెస్ బార్ యానిమేట్ అవుతుంది। అది కాకుండా వాట్సాప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట। ఇంతవరకు బాగానే ఉంది, కానీ నేను ఈ అప్లికేషన్ 1 అవర్ నుంచి ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ ఇన్స్టాల్ కావడం లేదు। కొత్తగా వచ్చిన ఈ వాట్సాప్ అప్లికేషన్ కొంతమంది జియో ఫోన్స్లో అయితే ఇన్స్టాల్ అవుతుంది, కొంతమంది ఫోన్స్లో ఇన్స్టాల్ కావడం లేదు। కానీ కన్ఫర్మ్గా ఎందుకు ఇన్స్టాల్ అవ్వడం లేదు అనే విషయం అయితే ఇంకా తెలియరాలేదు। కానీ ఒక విషయం అయితే మాత్రం బాగా స్ప్రెడ్ అవుతుంది, అదేంటంటే రీసెంట్గా కొన్ని జియో ఫోన్స్కి KaiOS 2.5 రిలీజ్ అయింది। ఆ ఫోన్స్ అంటే ఏ ఫోన్స్లో అయితే ఈ అప్డేట్ వచ్చిందో, ఎవరెవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ అవ్వడం లేదని చెప్తున్నారు। మీ ఫోన్లో కూడా ఈ అప్లికేషన్ అంటే వాట్సాప్ అప్లికేషన్ ఇన్స్టాల్ అవుతుందో లేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి। మీ ఫోన్ మోడల్ అంటే జియో ఫోన్ మోడల్ కూడా కామెంట్ చేయండి। మీ ఫోన్లో ఉన్న KaiOS వెర్షన్ మీరు తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళండి। సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు సైడ్కి విధంగా స్క్రాల్ అయినట్టయితే మీకు ఒక చోట డివైస్ అని కనిపిస్తుంది। ఇక్కడ చూస్తున్నారు కదా డివైస్ ఇన్ఫర్మేషన్ అని ఉంది। ఈ డివైస్ ఇన్ఫర్మేషన్ దగ్గర సెంటర్ బటన్ ప్రెస్ చేసినట్టయితే మన డివైస్కి సంబంధించిన మోడల్ నెంబర్, సాఫ్ట్వేర్ వెర్షన్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి। మీరు ఇక్కడ గమనించినట్టయితే నా సాఫ్ట్వేర్ వెర్షన్ KaiOS 2.5। ఈ విధంగా 2.5 ఉన్న వాళ్ళకి వాట్సాప్ అప్లికేషన్ ఇన్స్టాల్ కావడం లేదని చెప్తున్నారు। సో మీరు కూడా ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేయండి। మీకు 2.5లో ఇన్స్టాల్ అయ్యిందో లేదో కామెంట్ చేయండి। అలాగే ఏ ఫోన్లో ఇన్స్టాల్ కాలేదో వాళ్ళందరూ కూడా జియో ఫోన్ మోడల్ KaiOS వెర్షన్ కూడా తప్పనిసరిగా మెన్షన్ చేయండి। జియో ఫోన్ ఉన్న వాళ్ళందరికీ కూడా వీడియో హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళందరికీ చేరేలా ఈ వీడియో షేర్ చేయండి। జియో ఫోన్కి సంబంధించి మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి। థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।